మన నెక్స్ట్ వంట ఏంటి అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది గోధుమ తాలికల పాయసం కదా మరి గోధుమ తాలికల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం గోధుమ తాలికల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి 1 కప్పు పాలు 1/2 లీటర్ పంచదార 1 కప్పు తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా నెయ్యి 2 టేబుల్ స్పూన్లు ఓకే కావాల్సిన పదార్థాలు చూసాం కదా స్టార్ట్ చేసేద్దాం ఏమండి స్టార్ట్ చేద్దాం అండి సురేఖ గారు ఓకే మేడం ముందుగా ఏం చేసుకోవాలండి ఫస్ట్ ఈ తాలికల్ని కొంచెం వాటర్ లో ఒక 5 నిమిషస్ వేడి చేయాలి మేడం ఉడికించాలి ఎలా చేసారు ఇది అచ్చ ఒకసారి ఆ పిండి ఏంటి ఏంటో ఒకసారి చెప్పరా గోధుమ పిండిలో కొన్ని పాలు పోసి మొత్తం ముద్దలాగా చేసుకోవాలి తడిపి పెట్టుకోవాలి అంతే జస్ట్ వాటిని ఇట్లా మనం రోలింగ్ చేసుకోవడమే చేతితోటి ఇలా సన్నగా రోల్ చేసుకొని సన్నగా రోల్ చేసుకొని పెట్టుకోవడమే ఓకే ఇప్పుడు వాటిని ఉడికించాలా వాటర్ పోసి ముందు వాటర్ వేసుకోండి ఎంత వాటర్ కావాలో చూసి వేసుకోండి ఓకే మేడం సరిపోతుందా సరిపోతుంది ఈ తాలికలు దీంట్లో వేసి ఉడికించుకోవాలి కొంచెం దీంట్లో అవి విడిపోకుండా లైట్ గా పిండి యాడ్ చేసుకుంటే అవి విడిపోకుండా ఉంటాయి గోధుమ పిండి ఆ గోధుమ పిండిని గాని అతుక్కోకుండా గాని ఉండాలి ఉడికిన తర్వాత కూడా అతుక్కోకుండా ఉండడానికి పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఈ ప్రాసెస్ అవుతూ ఉంది నెక్స్ట్ మిల్క్ వేడి చేసుకోవాలి మేడం పాలు వేడి చేసుకోవాలా సో ఇక్కడ పాలు కొంచెం మరగాలి ఏం చేస్తూ ఉంటారు సురేఖ గారు మీరు ఇన్ హౌస్ వైఫ్ నే మేడం హౌస్ వైఫ్ ఓకే సో ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు మీ హాబీస్ ఏంటి నా హాబీస్ అయితే వాచింగ్ టీవీ డాన్స్ డాన్స్ చాలా ఇంట్రెస్ట్ అంటే క్లాసికలా లేకపోతే క్లాసికల్ అనేం లేదు మామూలుగా నార్మల్గా డాన్స్ చేయడం ఇష్టం మీకు ఓకే సో ఇక్కడ పాలు మరుగుతున్నాయి నెక్స్ట్ ఏం చేద్దాం అందులో షుగర్ యాడ్ చేసేసి కలిపేసి తర్వాత చూసుకోండి ఎంత షుగర్ కావాలో స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఎంత కావాలో అంత వేసుకో ఎంత కావాలో అంత వేసుకో కావాలంటే తక్కువ కావాలి ఇట్లా కలిపితే షుగర్ అనేది కరిగిపోతదని దీని మీద మూత పెడితే తొందరగా ఉడుకు తొందరగా అవుతది అది పెట్టేసి మీ బాబుకి స్వీట్ బాగా ఇష్టమా ఆ స్వీట్ బాగా ఇష్టం మేడం మా బాబుకనే కాదు మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం స్వీట్ అంటే బాగా ఇష్టం చాలా ఇష్టం సో కాబట్టి ఎక్కువ స్వీట్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఆ మాక్సిమం మాక్సిమం స్వీట్ మనస్వినికేమో హాట్ అవునా వాళ్ళ వల్ల మీరు డెఫినెట్లీ మంచి మంచి వంటలు నేర్చుకోవాల్సి వస్తుంది నేర్చుకోవాల్సిందే కొత్త కొత్త వంటలు నేర్చుకోవాల్సి ఓకే నెక్స్ట్ ఏం చేస్తారండి అవి అవి ఉడికేసి అవి వాటర్ని వీటిలో యాడ్ చేసేసి కలపాలి మేడం ఉడికితే మీరు దాన్ని యాడ్ చేయాలి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇవి వీటిని కొంచెం గార్నిష్ కోసం వీటిని డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో వేయించితే నెయ్యిలో వేయించుకోవాలి దాన్ని నెయ్యిలో వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా బాగుంటది టేస్ట్ చూద్దామా తాలికలు అయ్యాయేమో చూసుకోండి సరిపోతుందా లేకపోతే ఇంకా కొంచెం అవ్వాలా ఇంకా కొంచెం కావాలన్నమాట ఇంకొంచెం అవ్వాలా ఓకే సో మీరు డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి తాలికలు ఇంకా కొంచెం మరగాలి కదా ఆ లోపు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోండి నెయ్యి స్వీట్ అంటే మనకి ఇంకా డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయగాల్సిందే అప్పుడే మనకు ఆ స్వీట్ కంప్లీట్ అవుతుంది మీకు ఏది ఇష్టం స్వీటా హాటా నాకు ఆ స్వీట్సే బాగా ఇష్టం ఓకే అవి ఊడిపోయి సరిపోతుందండి సరిపోతుంది స్టవ్ కట్టేనా బంది కొద్దిగా బ్రౌనిష్ వస్తే బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి మీ సీరియల్స్ కూడా చాలా బాగుంటాయి మేడం మనసు మమత ఎస్పెషల్లీ బాగా చూసాం చూస్తూ అందులోనే మీ 3 రోల్స్ దాకా చేసినట్టున్నారు మదర్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఫస్ట్ స్టార్టింగ్ హీరోయిన్ మూవీలో ట్రిపుల్ రోల్ చేశారు అవునా థ్యాంక్ యూ మైక్ తీసుకుని మాట్లాడమ్మా అలా ఒక డైలాగ్ బాగుంది ఏ డైలాగ్ బాగుంది సమంత చెప్తుంది వర్షం తొందరగా వస్తుంది కానీ దురద మాత్రం వెంటనే వస్తుంది షార్ట్ ఫామ్ లో బాగా చెప్పాడు వర్షం తొందరగా వస్తుంది సో నెక్స్ట్ ఏం చేద్దాం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నారు వీటితో ఇప్పుడు పని లేదు కదా మనకి లాస్ట్ లో కదా పని తీసి అటు పెట్టేంటి దాన్ని చెప్తాను నేను కంగారు లేదు ఇప్పుడు మనం ఆ పాలు ఇక్కడ పెట్టుకోండి చెప్తాను తాలికలు అందులో వేయాలి కదా వేసుకోండి చెప్తాను నేను తీసుకోండి నీళ్లు తీసేసి అవి మాత్రం వేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది
అయిపోచిందండి అయిపోచిందని ఇంకా కొంచెం దగ్గరికి కావడానికి కొద్దిగా 5 నిమిషస్ పాలల్లో ఉడికిస్తే పాలల్లో ఉడికిస్తే కొంచెం ఆ గోధుమ తాలికలకి కూడా కొంచెం ఆ పాలు ఫ్లేవర్ అనేది టేస్ట్ బాగుంటుంది సో ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారండి స్వీట్ స్వీట్స్ మా మమ్మీ ద్వారా నేర్చుకున్నాను మేడం నేను ఎక్కువ మీ మమ్మీ ద్వారానే మా మమ్మీ ద్వారా స్వీట్స్ నేర్చుకున్నాను హాట్ ఐటమ్స్ అంటే ఇంకా కర్రీస్ అవన్నీ మా అత్తగారు మీ అత్తయ్య అవదిక స్వీట్లేమో అమ్మగారు అన్ని అమ్మ వెరైటీలు చేసి చిన్నప్పుడు మా అత్తయ్య గారు అయిపోయిందండి ఇంకా దీనికి గార్నిష్ చేసుకుంటే ఫినిష్ అయిపోతుంది ఈ ఫ్లేవర్ అనేది మనం నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఫ్లేవర్ అనేది ఆ యొక్క పాయసం పట్టుకొని దాని టేస్ట్ ఇంకా బాగుంటది ఓకే హెల్త్ హెల్త్ ఉంటది టేస్ట్ టేస్ట్ గ్రేట్ చూడడానికి చాలా బాగుంది రెడీ అయిపోయింది మేడం ఓకే చేసి చెప్పండి ఓకే గోధుమ తాలికల పాయసం రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు ఈ పాయసం తయారీ విధానం మరోసారి చూసేద్దాం గోధుమ తాలికల పాయసం తయారు చేసుకునే విధానం ముందుగా గోధుమ పిండిలో పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని తాలికల్లా ఒత్తుకోవాలి ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి తాలికలు వేసి ఉడకనివ్వాలి మరో పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి మరొక పాన్ లో పాలు పోసి మరిగాక పంచదార వేసి మరగనివ్వాలి దీనిలో ఉడికించిన తాలికలు వేసి ఉడకనివ్వాలి తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి అంతే గోధుమ తాలికల పాయసం రెడీ